యాభై శాతం సీట్లు కాంగ్రెస్కు రాకపోవడానికి కొన్ని వర్గాల ప్రాతినిధ్యం లేకనే కదా వాళ్లకు గుర్తింపు లేకనే కదా వాళ్ళు సహకరించకపోవడం వల్లనే కదా మిగతా రాజకీయ పార్టీలలో ఎలా గెలుస్తున్నారు ఓబీసీలు ఇక్కడ గెలవకపోవడానికి కారణాలు ఏందని విశ్లేషించి పార్టీ బలోపేత బలోపేతం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా పార్టీ నాయకులుగా పార్టీ యాస్పిరేట్లుగా సమావేశం పెట్టాం అంతకుముందు పెట్టిన సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇస్ ది పాలసీ మ్యాటర్ డిక్టేట్ చేసే యూనో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ యూనో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆ కమిటీలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వెంటనే అక్కడ అందరి ముందే ప్రతి పార్లమెంటుకు రెండు సీట్లు ఇస్తామనే ప్రకటన అది వ్యక్తిగతంగా కాదు పొలిటికల్ అఫైర్స్ కమిటీ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధ్యక్షునిగా అందరి ముందు పాత్రికేయులకు సమాచారం ప్రజలకు అందించిన సమాచారం పార్టీలో ఈ నలభై సంవత్సరాలలో జరిగిన విషయాలను పెట్టి ఇప్పుడు పొరపాటు జరగకూడదు తస్మాత్ జాగ్రత్త అంటున్నాం ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత యాభై శాతం తెలంగాణ ప్రాంతంలో రాలేదు కదా అధికారం ఎలా వస్తుంది అధికారం రావడానికి చేసే ప్రయత్నంలో మేము చేస్తున్నాం అంతే తప్ప మరొకటి కాదు ఏ సందర్భంగా మాకు అంటే ఈ బీసీ ఓబీసీల తరఫున కొంతమంది అంటే ముఖ్యులు వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేసి దాదాపు యాభై ఏడు మంది వరకు అర్హులు ఉన్నారు మీరేమో ముప్పై నాలుగే అన్నారు దీని గురించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే ఈ మొట్టమొదటిసారిగా నాలు నాలుగు దశాబ్దాలలో నలభై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం సీట్లు రావడానికి దోహదపడుతుందనే విషయాన్ని మరొకసారి ఘంటాపదంగా చెప్పడానికి చేసిన ప్రక్రియ